హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఇవాళ మన సెషన్లోని రోజువారి మన జీవితంలో మనం ఎక్కువగా మాట్లాడే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అన్నది నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు దాకా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ లేదు ఇకపైన మేము అప్లోడ్ చేసే వీడియోస్ ఆడియోస్ కానీ మీరు చూడదలుచుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్ని ఉచితంగా అండ్ అలాగే సులభంగా నేర్చుకోవచ్చు. ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను, నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను లేదా నేను బాగానే ఉన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఐఎమ్ ఫైన్ అని చెప్పడం జరుగుతుంది. ఇట్స్ కోల్డ్, ఇట్స్ కోల్డ్, చల్లగా ఉంది. ఇట్స్ కోల్డ్, చల్లగా ఉంది. ఫైర్ బర్న్స్, ఫైర్ బర్న్స్, అగ్ని మండుతుంది. ఫైర్ బర్న్స్, అగ్ని మండుతుంది. కమ్ ఆన్ ఇన్, కమ్ ఆన్ ఇన్, రండి లేదా లోపలికి రండి అని చెప్పడానికి కమ్ ఆన్ ఇన్ అని చెప్తాం. ఫాలో హిమ్, ఫాలో హిమ్, అతనిని అనుసరించండి లేదా అతనిని అనుసరించు. ఫాలో హిమ్, అతనిని అనుసరించండి లేదా అతనిని అనుసరించు. లెట్ హిమ్ ఇన్, అతనిని లోనికి రానివ్వండి లేదా అతనిని లోపలికి రానివ్వండి అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో మనం లెట్ హిమ్ ఇన్ అని చెప్తాం. లెట్ మీ అవుట్, లెట్ మీ అవుట్, నన్ను బయటికి వెళ్ళనివ్వండి. లెట్ మీ అవుట్, నన్ను బయటికి వెళ్ళనివ్వండి. సమ్ ఫిష్ ఫ్లై, కొన్ని చేపలు ఎగురుతాయి. సమ్ ఫిష్ ఫ్లై, కొన్ని చేపలు ఎగురుతాయి. రీడ్ ఇట్ అలౌడ్, దాన్ని బిగ్గరగా చదవండి. రీడ్ ఇట్ అలౌడ్, దాన్ని బిగ్గరగా చదవండి అంటే మరిగట్టిగా చదవండి అని అర్థం. రీడ్ ఇట్ అలౌడ్. ఉచితంగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు నేర్పించాలి అనే మా తపనకు మీ ప్రోత్సాహం తోడైతే మేము ఉపయోగకరమైన అనేక విషయాలపై మరిన్ని వీడియోలు చేసి మీకు అందించగలం. మమ్మల్ని ప్రోత్సహించడానికి కేవలం ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి చాలు. ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మా వీడియోలు ఏమీ మిస్ అవ్వకుండా చూడండి, బాగా నేర్చుకోండి.